భార్యాభర్తల మధ్య ప్రేమ అంతులేనిది. ఎంత గొడవ పడినా ఇట్టే కలిసిపోతుంటారు. భార్య అంటే ఇష్టమున్నవారు భాగస్వామి సంతోషం కోసం ఏదైనా చేస్తుంటారు. అప్పుడప్పుడు సర్ప్రైజులు ఇస్తుంటారు. తాజాగా ఓ భర్త తన భార్యకు ఇబ్బంది కలగొద్దని ఏకంగా ఐలాండ్నే కొనేశాడు. ఆమె బికినీ ధరించాలని అనుకుందట. దాంతో ఆమె ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని ఐలాండ్ కొనేసి అక్కడ ప్రశాంతంగా ఉండేలా చూస్తున్నాడు. ఈ భార్యాభర్తల ఖరీదైన లవ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్కి చెందిన జమాల్ అల్ నదాక్ వ్యాపారవేత్త. మిలీనియర్ అయిన ఈయనకు భార్య ఉంది. ఈవిడ పేరు సౌదీ అల్ నదాక్. జమాల్ సౌదీలకు దుబాయ్లో చదువుకునేటప్పుడు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో 3 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. భార్యపై జమాల్కు చాలా ఇష్టమట. ఈ క్రమంలోనే ఆమె కోసం జమాల్ $50 మిలియన్ విలువ చేసే ఐలాండ్ను కొనుగోలు చేశారు. ఇండియన్ కరెన్సీలో దీని విలువ 418 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని స్వయంగా జమాల్ భార్య సోషల్ మీడియా వేదికగా చెప్పింది. అయితే తాను బికినీ ధరించాలని అనుకున్నానని ఈ విషయం తన భర్తతో చెప్పినట్లు వివరించింది. తాను ఏమాత్రం ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో జమాల్ అల్నదా ఐలాండ్నే కొనేశారని పేర్కొంది. బీచ్లో సురక్షితంగా సేద తీరాలనేది తన భర్త కోరిక అని చెప్పింది. తద్వారా ఐలాండ్ను సొంతం చేసుకున్నామని తెలిపింది. అయితే వీరు కొన్న ద్వీపం ఆసియా ఖండంలోనిదే అని చెప్పారు. పూర్తి వివరాలను మాత్రం తెలియపరచలేదు. బ్రిటిష్ సంతతికి చెందిన సౌదీ తాను పూర్తి స్థాయిలో గృహిణిగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పింది. సౌదీ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి భర్త ఉండటం ఆమె అదృష్టం అని అంటున్నారు. ఇలాంటి భర్త ఎక్కడ దొరుకుతాడో తమకు చెప్పాలంటూ కొందరు అమ్మాయిలు ఫన్నీగా కామెంట్ చేశారు. ఇక సౌదీ చెప్పిన విషయంపై అధికారికంగా మాత్రం నిర్ధారణ కాలేదు. నిజంగానే ఐలాండ్ కొన్నారా, అలాగైతే అదెక్కడుంది అన్న సందేహాలు కూడా నెటిజన్లు కామెంట్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు.